ఒక స్టెప్ వేస్తున్నప్పుడు, ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక లక్ష్యం వైపు మనం నడుస్తున్నప్పుడు నా వల్ల అవుతుందా, నేను ఇది చేయగలనా, ప్రతి మనిషికి ఇదొక డౌట్. ఈ సెల్ఫ్ డౌటే మనిషిని ఎక్కువ తినేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఈ డౌట్ వల్లే చాలామంది ఓటమికి గురవుతారు. ప్రపంచంలో మనం అనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, సంకల్పం చాలా ఇంపార్టెంట్, డేర్ టు డ్రీమ్. ఇన్ఫ్యాక్ట్ మన కళలే మనల్ని ఆపేస్తాయి, మన వల్ల కాదులే అది, ఆ హైయెస్ట్ లెవెల్ మనం అచీవ్ చేయలేం, మన కళ్ళలో వచ్చింది నిజం కాదు అనుకుంటుంటాం, ఆ ఫీలింగే మనల్ని ఆపేస్తుంది నేను అంటాను. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంత స్థాయి ఊహించుకోగలమో, ఎంత స్థాయిలో మనల్ని మనం అజ్యూమ్ చేసుకోగలమో, మనం అంత స్థాయికి వెళ్తాం. ఇది సత్యం, ఇది చాలామంది గ్రహించరు అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ డిస్కస్ చేద్దాం. స్టీవ్ జాబ్స్, ఈయన పేరు మీరు వినే ఉంటారు. స్టీవ్ జాబ్స్ అప్పటి వరకు మనకు తెలుసు, మీరు కూడా చిన్నప్పుడు చాలామంది చూసుంటారు, సోనీ వాక్మెన్స్ చాలా పెద్ద పెద్ద సైజులో పాకెట్లో పెట్టుకుంటే కూడా పట్టం అన్నమాట. తర్వాత ఆయన ఒక ఐడియా తీసుకెళ్ళాడు వాళ్ళ కంపెనీకి, చిన్న ఐపాడ్లో మొత్తం కొన్ని వేల పాటలు పెట్టడం అంటే చాలామంది అన్నారు సాధ్యం కాదని. కానీ ఆయన సాధ్యం చేసి చూపించాడు. ఒక చిన్న ఐపాడ్లో కొన్ని వేల పాటలు, ఒక 30 సంవత్సరాల క్రితం ఇది అసలు ఎవరూ నమ్మలేదన్నమాట, చిన్న ఐపాడ్లో అన్ని వేల పాటలు ఉంటాయంటే. కానీ అది సాధ్యం చేసి చూపించాడు. హెన్రీ ఫోర్డ్, మీరు వినే ఉంటారు ఈయన పేరు కూడా. ఫోర్డ్ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అన్నమాట. హెన్రీ ఫోర్డ్ అప్పటి వరకు కార్లో, పెద్ద పెద్ద కార్స్లో కూడా సింగిల్ సిలిండర్స్ ఉండేవి. ఎప్పుడైతే కొత్త కార్స్ ఇన్వెన్షన్స్లో మల్టిపుల్ సిలిండర్స్ అవసరం అయ్యాయో, చాలామంది ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు తక్కువ స్పేస్లో అన్ని సిలిండర్స్ పెట్టడం, అంత చిన్న చిన్న మల్టిపుల్గా తయారు చేసి పెట్టడం అసాధ్యమని చెప్పారు. కానీ ఫోర్డ్ ఒప్పుకోలేదు. ఎంత టైం అయినా పర్లేదు, ఎంత ఎనర్జీ అయినా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అసాధ్యం అంటూ ఏది ఉండదని చెప్పి దాన్ని మళ్ళీ సాధ్యం చేసి చూపించాడనమాట. ఎవరైతే చాలా స్ట్రాంగ్ విల్ పవర్తో ఉంటారో వాళ్ళకి అసాధ్యం అంటూ ఏది ఉండదు, ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఉండదు, ఇది మనం చేయలేము అని తమపైన తమకి నమ్మకం లేకుండా ఉండదన్నమాట. జీవితంలో ఎక్కువ మంది విఫలమయ్యే వాళ్ళు దేనివల్ల విఫలమవరు, బయట శత్రువుల వల్ల విఫలమవరు, వాళ్ళ వాళ్ళకు వచ్చే సెల్ఫ్ డౌట్ వల్ల విఫలమవుతారనమాట. ఒక పర్వతాన్ని అధిరోహిద్దాం అనుకుంటాం, కానీ ముందు మనల్ని మనం అధిరోహించుకుంటే, మనలో ఉన్న అనుమానాలు మనం పక్కబెడితే, ఆటోమేటిక్గా భూమి మీద ఉన్న ఎంత పెద్ద పర్వతాన్నైనా అధిరోహించగలం. ఒక్కసారి ఆలోచించూడండి, ఎప్పుడు కూడా ఇది నా వల్ల కాదు అని అనుకోవడం కన్నా నా వల్ల ఖచ్చితంగా అవుతుంది, నేను చేసి చూపిస్తాను అనుకుంటే ఖచ్చితంగా అది అవుతుంది.